అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో అడవి నిమ్మ చెట్టు గురించి పూర్తి సమాచారం, అలాగే అడవి నిమ్మ చెట్టు ఎలా ఉంటుందో మీకు ఈ యొక్క వీడియోలో నేనైతే చూపిస్తాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. నేను అడవుల్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క చెట్టు దాన్ని నేను వీడియోలు తీసి చూపిస్తూ ఉంటాను. అంటే ఆ మొక్క ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇలాంటి అడవి ప్రాంతాలకు వచ్చేసి నేను చక్కగా చూపిస్తూ ఉంటాను. ఇది మండు వేసవి కావటం వల్ల కొన్ని చెట్లు సరిగా కనిపించడం లేదు, కొన్ని అయితే బాగా ఎండిపోయి ఉన్నాయి. మళ్ళీ మనకి తొలకరి జల్లులు పడ్డాయంటే, అంటే జూన్ నెల ప్రారంభమైందంటే మళ్ళీ అడవి అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది. రకరకాల చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను ఈ అడవి నిమ్మ గురించి పూర్తిగా చెప్పబోతున్నాను, అలాగే అందులో ఏదైనా రకాలు ఉంటాయి అవి కూడా నేనైతే మీకు చెప్తాను. మరి చూడండి, నేను నిత్యం కూడా ఇలా అడవుల్లో పొలాల్లో ఎత్తైన కొండలు ఇట్లా అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మీకైతే నేను చూపిస్తూ ఉంటాను. అలాగే మీకు కూడా ఏదైనా సరే ఒక మొక్క చూడాలని ఉంది, పలాని మొక్క అంటే నాకైతే వీడియో కింద కామెంట్ అయితే రాయండి, లేదంటే పలాని మొక్క ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పి నాకైతే కామెంట్ రాయండి. నేను చక్కగా పరిశీలించి ఆ మొక్క ఎలా ఉంటుందో పరిశీలించి అది ఎక్కడ ఉంటుందో ఏ ప్రదేశంలో ఉంటుందో చూసి దాన్ని వీడియో తీస్తాను, అలాగే దాని యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను. మరి అడవుల్లో ఎన్నో రకాల వింతలు ఉంటాయి, ఎన్నో విడ్డూరాలు, ఆశ్చర్యకరమైన మొక్కలు ఉంటాయి, వాటి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. అరుదైన వనమూలికలు మొత్తం కూడా ఇలాంటి అడవి ప్రాంతాల్లోనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీకు నేను అడవి నిమ్మ అది ఎలా ఉంటుందో అందుకే నేను చూపిస్తాను. ఈ అడవి ప్రాంతాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందువల్లంటే ఇలాంటి వేసవిలో ఎక్కువగా మంటలు మండుతూ ఉంటాయి, అలాంటి సమయాల్లో అడవి ప్రాణులు ఎక్కువగా అభద్రత భావంతో ఉంటాయి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందువల్లంటే వర్షాకాలంలో పిడుగులు ఎక్కువగా పడే ఛాన్స్ అయితే ఉంది వర్షం పడ్డప్పుడు, కాబట్టి అడవిలో ఏదైనా ప్రమాదమే, వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా. చలికాలంలో కూడా అడవుల్లో ఈ అడవి జంతువులు ఎక్కువగా ఆ చలి ఆనందాన్ని స్వీకరించడం కోసం ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చలికాలంలో, కాబట్టి అప్పుడు కూడా చాలా ప్రమాదమే. చూడండి అడవి లోపలికి వస్తే ఎలా ఉంటుందో. ఇవన్నీ అడవిలో సహజంగా బాటలు ఏర్పడతాయండి, అడవి ప్రాణులు తిరుగుతూ ఉంటాయి. చూడండి అడవి నిమ్మ చెట్టు ఎలా ఉందో, చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి, సాధారణ నిమ్మ చెట్టు వలె ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళు ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇదే అడవి నిమ్మ చెట్టు. అది మొదటి భాగంలో కూడా చూడండి మన సాధారణ చెట్టు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. దీన్ని మీరు బాగా పరిశీలించండి, ఇంకా దీనికి కాయలు అయితే ఏమి రాలేదు. దీన్నే అడవి నిమ్మ అంటారు. మరి నిమ్మకాయలు కూడా మన సాధారణ కాయల వలె ఉంటాయి. మనకి ఊర్లో మనకి నిమ్మ తోటల్లో కానీ మన ఇంట్లో కానీ పెరట్లో కానీ ఉండే చెట్టు ఎలా అయితే అలా ఉంటుంది, అలాగే కాయలు కూడా సేమ్ అదే మాదిరిగా ఉంటాయి. ఇంకా రాలేదు, మీకు సీజన్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, అయితే మనం దీన్ని ఎలా ఏదైనా కన్ఫ్యూజన్ లేకుండా ఎలా గుర్తుపట్టచ్చు అంటే, ఈ ఆకుల్ని మనం తీసుకొని బాగా నలిపి వాసన చూసామంటే మన నిమ్మ చెట్టు మాదిరిగానే సేమ్ మన ఇంట్లో నిమ్మ చెట్టు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, కాబట్టి మనం భ్రమపడాల్సిన అవసరం, తప్పుపడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏంటి ఈ నిమ్మ చెట్టు వల్ల, అడవి నిమ్మ చెట్టు వల్ల ఏంటి ఉపయోగాలు? సాధారణ చెట్టు పోలే ఉంటుంది కదా, మరి దానిలాగే ఉపయోగం ఉంటుందంటే, అడవి చెట్టు యొక్క నిమ్మకాయల్ని తినరు. మన సాధారణంగా ఊళ్ళో ఉండే కాయల్ని మనం పులిహోరలో చేసుకుంటాం, అలాగే పిండుకొని తాగుతూ ఉంటాం, లేదంటే అల్పాహారంలో కూడా తీసుకుంటూ ఉంటాం. కానీ అడవి నిమ్మకాయల్ని ఎవరు కూడా తీసుకోరు, కడుపులోకి ఆహారంగా తీసుకోరు. కానీ అడవి నిమ్మకాయల్ని పైపోతగా మాత్రం వాడుకుంటూ ఉంటారు. పైపోతగా అంటే చర్మం పైన, లేదంటే ఒంటి పైన ఏదన్నా
గాయాలు దెబ్బలు ఇలా ఏదన్నా ఉంటే ఆయుర్వేద వైద్యంలో వివిధ రకాల ఉన్న వనమూలికలతో కలిపి ఈ అడవి నిమ్మ అనేది వాడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని పైపోతుగా మాత్రమే వాడుకోవాలి తప్ప కడుపులోకి పొరపాటును కూడా ఈ అడవి నిమ్మని మనం తీసుకోవాల్సింది అయితే లేదు. అలా తీసుకోకూడదు అన్నమాట. ఇంకా ఈ అడవి నిమ్మని ఎలా ఉపయోగిస్తుంటారంటే, అడవి నిమ్మ అనగానే ఎక్కువగా ఆకర్షణ పూజల్లో, తాంత్రిక పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆకర్షణ పూజలు అన్నమాట. ఏదైనా సరే ఒక తాంత్రిక ప్రయోగం చేయాలనుకున్నప్పుడు, ఒక ఆకర్షణ పూజ చేయాలనుకున్నప్పుడు ఈ అడవి నిమ్మని ఆకర్షణ తాంత్రిక పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి అడవి నిమ్మని ఎప్పుడు మనం సేకరించుకోవాల్సి ఉంటుంది అంటే, ఆదివారం అమావాస్య రోజు మాత్రమే సేకరించుకోవాల్సి ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజు అడవి నిమ్మకి చాలా పవర్ అయితే వస్తుంది. ఆ రోజు ఈ చెట్టుని మనం ఉదయాన్నే వచ్చేసి ఈ చెట్టుకి ధూపదీప నైవేద్యములు సమర్పించి అప్పుడు మాత్రమే ఈ చెట్టు నుంచి మనం ఏదైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా మనం వచ్చేసి అవి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. అలా చేయకూడదు, అది మహా పాపంగా కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ఆదివారం అమావాస్య రోజు ఎవరైతే ఈ చెట్టు వద్దకు వచ్చి చక్కగా ధూప దీప నైవేద్యములు సమర్పించి ఈ చెట్టుకి మొక్కి తన యొక్క అవసరం ఏమైతే ఉందో, అంటే నా యొక్క అవసరం కోసం నేను తీసుకెళ్తున్నాను అని మనం ఈ చెట్టుకు చెప్పాల్సి ఉంటుంది. చెప్పి అప్పుడు మాత్రమే దీని నుంచి ఒక మూడు కాయలు మించి తీసుకెళ్ళకూడదని కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది ఎలా పడితే అలా దొరికింది కదా అని చెప్పి కాయలు కోస్తూ ఉంటారు. అయితే ఒక మూడు కాయలు మాత్రమే తీసుకోవాలని కూడా మనకి చెప్తూ ఉంటారు. మరి ఈ మూడు కాయల్లో కూడా ఒకే సారగల నిమ్మకాయ ఉంటుందన్నమాట. ఒకే సారగల నిమ్మకాయ అంటే నిమ్మకాయకి ఒకే సారం ఉంటే అది ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అసలే అడవి నిమ్మ, దానికి తగ్గట్టుగా ఒకే సారం ఉన్న నిమ్మ అయితే అది తాంత్రిక పూజల్లో బాగా ఉపయోగించుకోవచ్చని, బాగా వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ఏంటి ఈ అడవి నిమ్మ వల్ల ఒక నిమ్మకాయ మన దగ్గర ఉంటే ఏంటి ఉపయోగం అంటే, ఇది జనాకర్షణకి బాగా పనిచేస్తుంది. జనాకర్షణ ధనాకర్షణకి బాగా పనిచేస్తుంది. అలాగే నరదిష్టికి కనదిష్టికి ఇది బాగా పనిచేస్తుంది. ఎవరైతే నరదిష్టి కనదిష్టి సమస్యతో ఎంతో కాలంగా చాలా తీవ్రమైన బాధల్లో ఉన్నట్లయితే వారికి నరదిష్టి కనదిష్టి ఎంత కూడా పటాపంచలైపోతుంది. మరి అలాగే శత్రు పూజలు చెడు ప్రయోగాలు అంటారు, తాంత్రిక పూజలు అంటారు, చేతబడి భానమతి అంటారు. మరి అలాంటి బారిన పడ్డ వారికి కూడా ఈ అడవి నిమ్మకాయ కనుక ఒకేసారి గల నిమ్మకాయ దగ్గర ఉంది అంటే చేతబడి బాణామతి లాంటి, చిల్లంగి లాంటి చెడు ప్రయోగాలు కూడా వీరిని ఏమి చేయవని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆర్థిక సమస్యలకి, ధన సమస్యలకి, మనం ఏదైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారంలో అధికంగా లాభాలు రావాలి అంటే మన యొక్క గల్లాపేటలో ఎప్పుడు కూడా అడవి నిమ్మకాయ ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ అడవి నిమ్మకాయ ఉండటం ద్వారా అధిక లాభాలు కలుగుతాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ధనం అనేది మన దగ్గర వృద్ధి అవ్వాలి. మనం ఏదైనా ఒక వృత్తి వ్యాపారంలో కొంత ధనం సంపాదించుకున్నట్లయితే అది దుబారాగా ఖర్చు కాకుండా అది బాగా వృద్ధి అవ్వాలి అంటే అడవి నిమ్మకాయని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఆకర్షణ శక్తి, సమాజంలో ఎవరైనా సరే మనకు అనుకూలంగా ఉండాలి, మన మాట వినాలి, మనతో ప్రేమగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ అడవి నిమ్మకాయ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సమాజంలో ఉన్నవారు మనకి ఆకర్షణ అవుతారు, మన మాట వింటారు, కోరుకున్న వారు మనతో అనుకూలంగా ఉంటారు అని చెప్పి కూడా ఈ అడవి నిమ్మకాయ ద్వారా మన దగ్గర ఉంటే జరుగుతుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, తీవ్రమైన అనారోగ్య సమస్యల్లో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క అడవి నిమ్మకాయ మన దగ్గర ఉండటం ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వాటి నుంచి మంచి విముక్తి లభిస్తుంది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. అలాగే అడవి నిమ్మకాయని పైపోతుగా వాడుకోవచ్చు. అలాగే అంతు చిక్కని రోగాలు, అంటే ఏం చేశారో ఏమో తెలియదు, ఎవరే చెడు ప్రయోగాలు చేశారో ఏమో తెలియదు, లేదంటే ఏం జరిగిందో ఏదో తెలియదు. మనిషి చూస్తే బాగానే ఉంటాడు, హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం లేదంటాడు, కానీ ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు, అంటే అంతు చిక్కని రోగాలు. అలాంటి వారికి ఈ యొక్క అడవి నిమ్మని వాడు కనుక మనం వారి దగ్గర పెట్టుకున్నట్లు చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఎంతో కాలంగా వారు ఇబ్బంది పడుతున్నా ఏదైతే మానసిక రోగం కానివ్వండి, అంతు చిక్కని రోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు, మూలిక గ్రంథాలు, తాంత్రిక గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. అడవి నిమ్మ ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, అడవి నిమ్మ ఉన్న చోట అనారోగ్యం ప్రాణదొలవచ్చు, అడవి నిమ్మ ఉన్న చోట అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి కూడా మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి. మరికి మీకు ఎవరికైనా సరే ఈ అడవి నిమ్మ చెట్టు కనిపించినట్లయితే మీరు పొరపాటును కూడా దాన్ని వదలొద్దు. ఆదివారం అమావాస్య రోజు ధూపదీప నైవేద్యం సమర్పించి ఈ చెట్టును అయితే మీరైతే తెచ్చుకొని ఉపయోగించుకోండి. ఆ క్షణం నుంచి మీ యొక్క జీవితం అయితే చాలా మారుతుంది.
ఇక చూడండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.